राष्ट्र व्याप्त प्राइम मिनिस्टर बीपी बीजेपी चेस्तुना अराजकालनु राष्ट्रमात्रगा मोडी पाड़ी दहनम चेयडम जरिगिंदि दिष्टिबोम्म दहनम चेयडम जरिगिंदि प्राइम मिनिस्टर माटाडे माटलु निंडो पार्लमेंट्लो राज्यसभलो माटलाडडं सिग्गुचेटु इयाला देशान्नि परिपालिंचे ओक प्राइम मिनिस्टर माटलाडे माटलु कावाली इयाला पेपर दाने स्प्रे चेसि पेपर स्प्रे चेसि तलुपुलु पेट्टि तेलंगाणनु సాధించుకున్నారని చెప్పడం ఎంత సిగ్గుచేటో అంటే ఆయనకు ఎంత అకసు ఎంత విషయం ఉందో తెలంగాణ రాష్ట్రం మీద మనకు అందరికి తెలుస్తుంది ప్రజలు గెలుమ గమనిస్తున్నారు ఇయాల తెలంగాణ రాష్ట్రం ఎంత కష్టపడి 1969 నుంచి ఎంతో మంది బలిదానాలపై సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం బాబాసాహెబ్ రాసిన ఆర్టికల్ 3 ప్రకారం మన ప్రియతమ నాయకులు बड़क बल वर्ग आशाज्योति मनसुन महाराजु जन हृदय नेता बंगार तेलंगाणा अभिवृद्धि प्रदाता गौरवश्री कलवकुंट चंद्रशेखर राव गारु 14 संवत्सराल साधिंचिन ई तेलंगाणा राष्ट्रम आयनकु एंत विषम उंदो एंत विषम चल्लुतुन्नाडो तेलंगाणा राष्ट्रम मीद प्रजलंदरू चूडडं जरिगिंदि तोलि तेलंगाणा एर्पड कोत्त राष्ट्रम एर्पड्डिन तर्वात दानिकि अन्नि विधाल సహాయం బాధ్యత ప్రైమ్ మినిస్టర్ గారికి ఉంటది కానీ ప్రైమ్ మినిస్టర్ గారు ఇంత దుర ఆలోచన తోటి ఇద విష ప్రచారం ఇద విషం పెట్టుకొని మాట్లాడడం ఇది చాలా దురదృష్టకరమైన విషయం ఇది భారతదేశ ప్రజలు చేసుకున్న ఇది చాలా పొరపాటు ఇలా అడ్డం పెట్టి రైతును 750 మందిని కాల్చి చంపడం జరిగింది ఇయాలా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అభివృద్ధి ఊరవలేక అభివృద్ధి చూడలేక భరించలేక ఇయాలా ఏదైతే బయ్యారాం స్టీల్ ఉక్కు ఫ్యాక్టరీ ఉందో దాన్ని అన్ని విధాల చేయవలసిన పర్మిషన్ ఇవ్వాల్సిందిపై దాన్ని ఆపేయడం జరిగింది గిరిజన యూనివర్సిటీని ఆపేయడం జరిగింది కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు ఇయాలా ఎస్టీల రిజర్వేషన్ గిరిజనుల రిజర్వేషన్ ఫైల్ మూలక పడేయడం జరిగింది గిరిజన యూనివర్సిటీలో నేషనల్ హైవేస్ ఇవన్నీ అభివృద్ధి చేయడం పోయి ఇవన్నీ పక్క తుంగలో తొక్కేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న మోడీ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్పవలసిన బాధ్యత ఇక ఎవరితో భారతదేశ ప్రజలకు ఉంది ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు ఉంది